మహారాష్ట్రలోని థానే జిల్లాలో బామ్మలు కొత్త అవతారం ఎత్తారు. 60 ఏళ్లు పైబడిన వయసులో చిన్నపిల్లల మాదిరిగా బడికి వెళ్తున్నారు. అది కూడా పింక్ కలర్ చీరలు కట్టుకుని ప్రతిరోజు స్కూలుకు వెళ్లి ఓనమాలు దిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ బామ్మలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. థానే జిల్లాలోని ఫగని అనే గ్రామంలో వృద్ధుల కోసం ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. 2016 ఏడాదిలో ఈ స్కూల్ ని ఓ ట్రస్ట్ సహకారంతో నిర్మించారు. ఇందులో 30 ఏళ్ల శీతల్ ప్రకాష్ ముర్రే అనే టీచర్ పాఠాలు చెబుతోంది. ప్రతిరోజు ఈమె వద్దకు పాఠాలు వినేందుకు 30 నుంచి 35 మంది మహిళలు వస్తున్నారు. వీరంతా శ్రద్ధగా పాఠాలు వినడమే కాకుండా రాయడం కూడా నేర్చుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు క్లాసులు శ్రద్ధగా వింటున్నారు. ఇదే సమయంలో పాఠశాల చుట్టూ ఉన్న గార్డెన్లో ప్రతి ఒక్కరికి ఓ చెట్టును పెంచే బాధ్యతను అప్పగించారు. దీంతో వారంతా ఖాళీ సమయంలో వాటికి నీరు పోయడం, ఇతర పనులు చేస్తున్నారు. వీరిలో ఓ 70 ఏళ్ల బామ్మ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను అద్భుతంగా చదువుతోంది. మరో మహిళ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంది. ఆమె చిన్నతనంలో బడికి వెళ్లలేదట. దీంతో అప్పటి కోరికను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నట్లు తెలిపింది. మొత్తంగా లేటు వయసులో బడికి వెళ్లడం చాలా ఆనందంగా ఉందని బామ్మలు చెబుతున్నారు. మేరా నామ్ శీతల్ ప్రకాష్ మురే, మే ఇసీ గావ్ సే హూ. పిచ్లే 6 సాలో సే మే స్కూల్ మే పడాతీ హూ. పహలే సే మే హీ యహాన్ పే పడాతీ హూ. ఔర్ స్కూల్ మే లగ్భగ్ యే జో స్కూల్ హే యే గావ్ మే హూ. यहाँ पे आने के लिए रास्ते की भी कोई सोई नहीं है. गांव मतलब ये गांव के बाहर स्कूल है हमारा जंगल में. तो मतलब तो इनको एक ही मतलब पाठ बार बार पढ़ाना पड़ता है. उम्र के हिसाब से मतलब भूलने की आदत है इनको. तो एक ही बार बार पढ़ाना पड़ता है. किसी को दिखाई नहीं देता, किसी को सुनाई नहीं देता. तो उनको पास बिठा के पढ़ाना पड़ता है. बच्चों की तरह तो नहीं पढ़ाया जा सकता. बच्चों को कैसे हम लोग एक साथ पढ़ाते हैं वैसे नहीं पढ़ाया जाता. एक एक दादी को पास बैठकर पढ़ाना पड़ता है. उनके हाथ उम्र होने के कारण कांपते हैं. तो उनका हाथ हाथ में पकड़कर उनको सिखाना पड़ता है. मतलब बहुत सारी दिक्कतें यहाँ पे आती है. बच्चों की जैसा ये स्कूल नहीं होता है.